అలా చూస్తున్నారు? గోడ కలర్ రావాలంటే సున్నం వేయాలి, నీ మొహానికి అందం రావాలంటే మేకప్ వేయాలి. ఇవాళ మేకప్ వేసావు కదా, చాలా అందంగా ఉన్నావు. నేను ఇలా ఎందుకు రెడీ అయ్యానో నీకు తెలుసా? ఎందుకు తెలీదు, ఇవాళ మన పెళ్లి రోజు కదా. అరే నీకు భలే గుర్తుంది, అదొక పీడకల. అంత తొందరగా ఎలా మర్చిపోతాను? జోక్ అనుకున్నారా? కానీ నాకు నవ్వు రాలేదు. ఇంతకీ పెళ్లి రోజు ఏం చేద్దాం? రొటీన్ కి భిన్నంగా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. వై అంటే మీరు వంట చేస్తారా? నీ బొంద, నీకెప్పుడు తిండి వడదు. ఇందులో కొత్త ఉంది, ఇంట్లో ఎప్పుడు నేనేదో చేసేది. సర్లే, మరేం చేద్దాం చెప్పండి. ఈరోజు నాలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని నీకు కొత్తగా చూపిస్తాను. ఓ, పెళ్ళైనప్పటి నుంచి ఏం చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం ఏం చేసి చూపిస్తారు? సెల్ ఫోన్స్ లో కొత్త కొత్త మోడల్స్ వస్తున్నట్టు నాలో కూడా కొత్త కొత్త రొమాంటిక్ ఐడియాలు ఉన్నాయి. అయితే మీ ఐడియాలన్నింటినీ వడియాల్లో వాడేద్దాం. అయితే మన పెళ్లి రోజు సందర్భంగా నీ కళ్ళలోకి చూస్తూ నీకు గట్టిగా ముద్దు పెడతా, అది కూడా లిప్ టు లిప్ అన్నమాట. నాకు సిగ్గేస్తుంది. పిచ్చి మొహమా, భార్యాభర్తలు సిగ్గుపడిపోతే సృష్టి ఆగిపోతుంది, దేశానికి దెబ్బ. పోండి బాబు, మీ కళ్ళలోకి చూస్తూ నేను ముద్దు పెట్టించుకోలేను. అయితే ఓపెన్ చేయి, నువ్వు గట్టిగా కళ్ళు మూసుకో. నేను ముద్దు పెట్టేటప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరవకూడదు. నేను ముద్దు పెట్టాక అప్పుడు కళ్ళు తెరవాలంట, సరేనా? అయ్యో, ఈ స్కీమ్ ఏదో సూపర్ గా ఉంది, నాకు ఓకేనండి. ఇదిగో మీరు చెప్పినట్టు ఇప్పుడే కళ్ళు మూసుకుంటాను. రెడీయా? పెట్టేస్తున్నా. రెడీ, వన్ టూ. ఆపండి, ఏంటి 1 2 3 ఒలింపిక్స్ లో రన్నింగ్ వెళ్తున్నట్టు? బా, నేను స్టార్ట్ అవుద్దు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, నువ్వే మాట్లాడద్దు. సరే సరే సరే, ఓకే. రెడీ, వన్ టూ. అబ్బా, ముద్దు పెడతానని కాలింగ్ బెల్ కొడతారంటే. నీ బొంద, నేనెందుకు కొడతాను? ఎవడో వచ్చి చచ్చినట్టున్నాడు. ఇదిగో వాడిని పంపించేసి చిటికలో వచ్చేస్తా. ఏమండి, మీరు వచ్చేదాకా నేను అదే మూళ్ళో తన్మయత్వంలో కళ్ళు మూసుకొని ఎదురు చూస్తూ ఉంటాను. ఎస్, నాకు అదే కావాలి, అప్పుడు మూళ్ళంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇదిగో నువ్వు మాత్రం అలాగే ఉండు, మళ్ళీ మూడు పోతుంది. ఇంటి ముందు ధ్వజస్తంభంలా ఎవరయ్యా నువ్వు? నేనండి మీ ఇంటి ఓనరు పరమానందాన్ని. తెలిసిందిలే, అయినా ఈ టైంలో వచ్చారండి. ఇదేమైనా రావు కాలమా? అదేం కాదులేండి, నేను కొంచెం రొమాంటిక్ మూడ్లో ఉన్నా. నేను రెంట్ మూడ్లో ఉన్నాను. ఏదేమైనా మీరు రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. అయ్యో, మీరు ఫీల్ అయినట్లున్నారు, అయినా చెప్పకుండా రావటం తప్పే కదండి. అనవసరంగా మీరు ఫీల్ అయినట్లున్నారు. పర్వాలేదులేండి, ఎప్పుడైనా అద్దె డబ్బులు ఇవ్వాల్సిందేగా. మీరు ఇబ్బందిగా చెప్తున్నారు, మీరు ఫీల్ అవబట్టే కదా అలా చెప్తున్నారు. అబ్బే, నా ఉద్దేశం అది కాదులేండి. చెత్త డస్ట్బిన్ లో వేయాలి, చెక్కు బ్యాంక్ లో వేయాలి, ఓనర్ వస్తే అద్దె డబ్బులు ఇవ్వాలి, అది రూలు. లేదండి, మీరు పర్సనల్ గా ఫీల్ అయ్యారు. ఫీలు ఫీలు అని నా ఫీలింగ్ ని పిసికేస్తున్నారు. సర్లే, లోపలండి, అద్దె డబ్బులు ఇచ్చి పంపించేస్తా. హలో, మీ ఫోన్ గురించి ఎదురు చూస్తున్నా, నేను ఫోన్ మాట్లాడొస్తా, మీరు లోపలికి. అవును అవును, నిజంగా మీరేం ఫీల్ అవ్వలేదు కదా? ఎందుకైనా ఇట్లా చంపుతా వెళ్ళా. అయ్యో, నిన్ను కాదు, ఇక్కడ వేరే. పైకి చెప్పలేకపోతున్నాడు గాని బాగా డీప్ గా ఫీల్ అయ్యాడు. మూడ్ ఆఫ్ చేశాడు కదా. అంగా, ఏ మాట కామాట చెప్పుకోరు గాని ఈ చీరలు మాత్రం నువ్వు చాలా బాగున్నావు. అంటే మిగతా చీరలు ఇంకా బాగుంటామని. ఫోన్ వచ్చింది. ఎక్కడున్నా రాంబాబు? వాన్ గారు ఏం చేస్తున్నారు? పెళ్లి రోజు చేసుకుంటామయ్యా. పోయిన రోజా? ఇదేమో బుద్ధుందా, చచ్చిపోయేలా మాట్లాడండి. ఏడు సార్లు ఏదో చూపులు నువ్వును. ఇవాళ మా మ్యారేజ్ డే, వెడ్డింగ్ డే, పెళ్లి రోజు, 3-1. ఏంటి ఈ రోజు మీ పెళ్లి రోజా? మోహన్ గారు, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ మంగా, సేమ్ టు యూ. సేమ్ టు యూ నాకు చెప్తారేంటి? సారీ అమ్మా, ఏదో ఓనర్ కన్ఫ్యూజన్ లో ఉండి అలా అన్నా.
అయితే ఏమైంది, మీకు అడ్వాన్స్ పెళ్లి రోజు గ్రీటింగ్స్ చెప్పాను అనుకో. ఏ మోహన్ గారు, మీ పెళ్లి రోజు మమ్మల్ని పిలవరా? అవే ఇప్పటివరకు ఉద్దేశం లేదయ్యా బాబు. సరే అడిగారు కదా, పిలవకపోతే బాగోదు. మీ ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చేయండి. నేను అడిగా కాబట్టి రమ్మన్నాడు. ఎందుకో మనం అంటే అంత అభిమానం. వెళ్దామా? పదా. అవును, ఇలా ఒట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్తే చండాలంగా ఉంటుంది. ఏం చేద్దాం? మనం గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, బడికి వెళ్ళేటప్పుడు పుస్తకాలు, ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ లో తీసుకెళ్ళాలి. అబ్బా, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు మంగ? నీ ఇలాంటి మొగుడు కట్టుకున్నాక అన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. పదా. ఏమండి వచ్చారా? అబ్బా, ఇంకెంతసేపు కళ్ళు మూసుకోవాలి? వచ్చి ముద్దు పెట్టండి. ఇదేంటి, ఈడు ముద్దు ఉంటుంది, ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ ఇస్తారు, ఈడు ముద్దుస్తుంది అనుకుంటా. ఇదిగో, ఇంకా నా వల్ల కాదు, ముద్దు పెడతారా లేదా? ముద్దు ఇవ్వకపోతే ఫీల్ అవుతుందేమో, పెట్టేస్తే పోలా. బై వన్ గెట్ వన్ లాగా ఆఫర్ భలే ఉంది. వాట్ ఏ మిరాకిల్! మీరు అక్కడుండి మనకు ముద్దులు ఎలా పెట్టారు? షోరూమ్ లో డ్రెస్ బాగుందని ఎవడు పడితే వాడు తాకేసినట్టు, నేను రావడం కాస్త ఆలస్యమైందని ఎవడు పడితే వాడితో ముద్దు పెట్టి ఇచ్చేసుకుంటావా? ఈయనప్పుడు వచ్చాడండి? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గానే బిహేవ్ చేశాను కదండి. సారీ అండి, ముద్దు మూలలో మునిగిపోయి ఎవరు ముద్దు పెట్టారో కొని పెట్టలేకపోయాను. నాకు చాలా బాధగా ఉందండి. నిన్ను 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 పెళ్లి రోజు నన్ను అప్సెట్ చేసావు కదే. అయ్యో, మీరు బాగా ఫీల్ అయినట్లున్నా. నువ్వే పెద్ద మనిషివే, అరే దానికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఎక్కడ పోయింది? ఈ విషయం నలుగురు తెలిసే నా పరువేం కాను. అయ్యో, నీకు కావాలని ముద్దు పెట్టుకోలేదండి. ఆవిడ మరీ మరీ డిమాండ్ చేస్తుంటే కాదంటే ఫీల్ అవుతారేమో అని పెట్టాను. మీరింత సీరియస్ అయ్యారంటే బాగా ఫీల్ అయినట్లున్నారు. ఎందుకు ఫీల్ అవడం? ఒక భర్త కళ్ళ ముందే తన భార్యను పరాయి మగాడు ముద్దు పెట్టుకుంటే ఎంత తింగరి విధమైనా సరే ఫీల్ అవుతాడు. నువ్వు నన్ను పొగుడుతున్నావా లేక ఓదార్స్తున్నావా? మీ మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, అందుకే మీరంత ఫీల్ అయ్యారు. నేను రెంట్ తర్వాత తీసుకుంటాలేండి. ఆగండి, గండికోట రహస్యంలాగా ఈ రహస్యం మన ముగ్గురి మధ్య ఉండిపోవాలి. ఎక్కడ పడితే అక్కడ రాకండి, అసలే మీకు నోరు దూరదు ఎక్కువ. ఎలాండి? మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదండి, మీరేం ఫీల్ అవ్వకూడదనే నా ఫీలింగ్. మోహన్ గారు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం అవసరమా? వాళ్ళు మన పెళ్లికి అరడాసిన అరటిపళ్ళు కూడా ఇవ్వలేదు, ఒకసారి గిఫ్ట్ తెచ్చుకో. అందుకే కదా నేను కూడా మన ఇంట్లో ఉన్న పాత గిఫ్ట్ కి కొత్త కవర్ వేసి తీసుకొచ్చాను. అమ్మనమ్మంగా, నీకు ఇంత రూటెట్లు ఎలా వచ్చాయి? కోటిలో అమ్ముతుంటే కొనుక్కున్నాను. పంచా? కాదు, మోహన్ గారి ఇంట్లో లంచ్. పద. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్ను ఓలు కొట్టాలమ్మా. రాంబాబు, ఏంటది? లేకపోతే ఏంటి, చూడడానికి హెడ్ మాస్టర్ లా ఉన్నాడు, స్కూల్ పిల్లల్లాగా ఎలా ఏడుస్తున్నాడు చూడు. మా ఏడుపు మీకు ఎలాగే అనిపిస్తుంది? పాపం, రాజీవ్ గారు ఫీల్ అయ్యేలా చేశాను. ఇంతకి మీరెవరు? నా పేరు పరమానందం అండి, నేను ఇంటికి ఓనర్ ని. పేర్లో ఆనందం ఉంది, మరి అలా ఏడుస్తున్నారేంటి? మీ చేతిలో ఆ గిఫ్ట్ ఏంటి? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది మంగ. ఆయన ఓనర్ అయి ఉండి పాపం ఏ గిఫ్ట్ తీసుకొచ్చి ఉండడు, మనం తీసుకొచ్చాం కదా అందుకని ఏడుస్తున్నాడు. అందుకే ఏడుస్తున్నారా మీరు? ఆ రాజీనే నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఏమిచ్చింది? అది మాటల్లో చెప్పలేం, అనుభవిస్తే గాని తెలుస్తుంది. అయినా వాళ్ళు నా వల్ల చాలా ఫీల్ అయ్యారు. మీరు గొడవ ఏంటో తెలియాలంటే లోపలికి వెళ్ళాల్సింది. అవునవును, ఆ రాజీ గారి గిఫ్ట్ ఏంటో ముందు నేనే తీసుకోవాలి. పదా. Yeah.
అదేంటి, పెళ్లి రోజున ఉత్సాహంగా ఉండాలి కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అధికార పక్షం ప్రతిపక్షంలా ఉన్నారు. ఏం జరిగిందేంటి? ఇందాక మిత్రపక్ష పార్టీ వచ్చింది, దానివల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మంగ. సరేలే, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా గిఫ్ట్ తీసుకున్నారు. ఇందాక మీ ఓనర్ గారు కనిపించి చెప్పారు, ఆయనకేదో గిఫ్ట్ ఇచ్చారంటగా, నాకు కావాలి. అవును, ఆ గిఫ్ట్ అంటే మాకు కావాలి. అందరికి పంచిపెట్టడానికి అదేం గుళ్ళో ప్రసాదం కాదు మంగా. అనుకోకుండా జరిగిపోయింది. జరిగిపోయిందా? ఏం జరిగింది? పదే పదే చెప్పుకోవడానికి అదేం పవన్ కళ్యాణ్ పంచిడేలా కాదు. మీరు ఫీల్ అవునంటే చెప్తాను, నా మనసు విలువెల్లాడిపోతుంది. వాళ్ళు నా విషయంలో బాగా ఫీల్ అయ్యారు, అందుకే గౌరవం ఇవ్వట్లేదు. అయినా పర్వాలేదు, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్నది నాకు కావాలి రైట్ నౌ. నాకు కూడా తెలియాలి. ప్రేక్షకుల కోరిక మేరకు జరిగిందంతా చెప్తాను, మీరే ఫీల్ అవ్వకండే. అమ్మా రాజీ, ఒకసారి ఇలా వచ్చి కళ్ళు మూసుకొని కూర్చో. అప్పుడు మంత్రం చదువుతున్న ముల్లాగా ముద్దు పెట్టు ముద్దు పెట్టు అంది. అమ్మా రాజీ, ఇందాకేమన్నావో ఒక్కసారి గుర్తు చెయ్యి. అలాగే. ఇదిగో ఇంకా నా వల్ల కాదు, ముద్దు పెడతారా లేదా? ఆవిడ అలా అనగానే అప్పుడు నేనేం చేశానంటే, అలా ముద్దు పెట్టాను. అదండి జరిగింది. సినిమాలో పెట్టి జనాలు చూపిస్తున్నట్టుగా జరిగిందే, మళ్ళీ మళ్ళీ చూపిస్తావా? నీకు అసలు గుర్తుందా పెళ్లి రోజున హోనసలేంటే తల్లో? బాగా ఫీల్ అయ్యారు. నేను వస్తానండి. చిచి, ప్రపంచంలో ఏ మగాడి పెళ్లి రోజునైనా ఇలాంటి దిక్కుమాల సంఘటన జరిగిందా? ఇంకా ముదుతూ వదిలిపెట్టాడు. అదే పాపం రాజీ గారితో ఇంకాస్త ముందుకెళ్ళుంటే. అసలే నాకు మండుతోంది ఇక్కడ, నువ్వు ఇంకా పెట్రోల్ వేయకు. ఆయన రాజు మాత్రం ఏం చేస్తుంది, తన తప్పేం లేదు కదా, మోహన్ గారు అనుకుంది అంతే కదా. నీ ఓదార్పు మాటలు నాకు ఎనర్జీనిస్తున్నాయి మంగా. ఏమలేదు, ఆ ముద్ద డైరెక్ట్ గా పెట్టి చావచ్చుగా. మీ చేదస్థం కాకపోతే కళ్ళు మిస్క ముద్దు పెడతా అన్న వల్లే వ్యవహారం ఎంతవరకు వచ్చింది. అంటే రొమాన్స్ లో కొత్త వరవడి ఏమడి కొత్త వరవడి సృష్టిద్దామని ట్రై చేశా. మీరు ఫెయిల్ అయ్యారు. ఆడు పాస్ అయ్యాడు. హలో, నేను రా కిషోర్. కిషోర్ ఏరా, బాగున్నావా? అవునరా, నీ పెళ్లి రోజు కదా అని విచ్చేదం అని చేశాను అంతే. ఓ థాంక్స్. నీకెలా తెలుసురా? ఫేస్బుక్ ట్విట్టర్లు ఉన్నాయి కదరా. ఏం లేదు, నేను పొగుడుదామని చేశానులే. నన్ను పొగుడుదామని చేసావా? ఒక్క నిమిషం ఆగరా, ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు, స్పీకర్ ఆన్ చేస్తాను, పొగుడుతుగాని ఒక్క నిమిషం ఉండు. మా క్లోజ్ ఫ్రెండ్ కిషోర్ అని పొగుడుతట, పెళ్లి రోజు కదా. చెప్పరా. నువ్వు మగజాతికే గొప్పవాడివిరా. పెళ్ళాం చెప్పకుండా సినిమాకి వెళ్తేనే మా పక్కింటి వాడు విడాకులు ఇచ్చాడు. అలాంటిది నీ పెళ్ళాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నా గానీ నువ్వేమనలేదు. నీకెలా తెలుసురా? ఫేస్బుక్ ట్విట్టర్లు ఉన్నాయి కదరా, అది ఎలా తెలిసిందంటే మీ ఓనర్ పోస్ట్ చేశానులే. నువ్వు ఫోన్ పెట్టి, ఈ ఓనర్ గారు ఎక్కడ చచ్చాడు? ఆహా, కాదు కాదు, నేనే రాజీకి ముద్దు పెట్టిన విషయం. మరీ మరీ ఎవరితో మాట్లాడుతున్నావు? అదేనండి, తెలుగు రాష్ట్రాల్లో అందరికి చెప్పాను. అమెరికాలో మా మేన్ అంటున్నాడుగా, వాడికను న్యూజిలాండ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మీరు ఫీల్ అయిన విషయం చెప్తున్నానండి. ఎవరు నువ్వు? ఎవయ్య పెద్ద మనిషి, స్వయం ఫ్లూ బర్డ్ ఫ్లూ కూడా ఇంత తొందరగా వ్యాపించవు. ముద్దు విషయం ఏంటి, వ్యాధి లాగా అందరికి చెప్పేస్తున్నా? అవకాశం లేదు గాని, ఉండుంటే అంతరిక్షంలో గ్రహాంతర వాసులు కూడా చెప్పేవాడు. బాగా చెప్పారు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పేసేయ్, సరిపోతుంది. చూసారా, చూసారా, మీరు ఇంకా అదే ఫీలింగ్ లో ఉన్నారు.
ఏ పెట్టిన ఒక ముద్దుకి ఇంత పబ్లిసిటీ ఇస్తావేంటి? ఒకటేంటి, రెండు ముద్దులు కదా నేను పెట్టింది, మీరు మర్చిపోయినట్లున్నారు పాపం. అవును రెండు కదా. ఏవే ఒకటి పెట్టినందుకు తిడుతున్నావా, రెండు పెట్టినట్టు గుర్తు చేస్తున్నావా? నీ సంగతి చెప్తా లోపలికి పోతావే. రాజీ వీటి మీద సంతకాలు పెట్టు. ఊరుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఆటోగ్రాఫ్ ఎందుకు మీకు? నేను నీకు విడాకులు ఇస్తున్నాను. మంగా నేను ఒప్పుకోను. ఇస్తానది నీకు కాదు రాజీ గారు. తెలుసు ఆరుదానికి అన్యాయం జరిగితే ఈ మంగ ఒప్పుకోదు. అక్కడ మగాడికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, నేను ఒప్పుకోను. నా సపోర్ట్ కూడా మోహన్ గారికే. ఏంటి అలా చూస్తారు, నా సపోర్ట్ మీకే. తెలుగు చేస్తే తప్పు, తెలుగు చేస్తే పొరపాటు. ముద్దు విషయంలో పొరపాటు జరిగింది, దానికి రాజీని దోషించేస్తే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాను. ఇంకో బెల్లం వస్తుంది, కానీ పొడుగు పోతే రాదు. ఆయన నాలాంటి మగాడే, ఈ సమస్య నేను సాధారణంగా వదిలిపెట్టను. మోహన్ గారి తరఫున నేను జాతీయ ఉద్యమం చేస్తాను. ఇది మరీ బాగుందయ్యో, అటు తిరిగి ఇటు తిరిగి మా సమస్యని కాశ్మీర్ సమస్య చేసేలా ఉన్నారే. అసలు పెళ్లి రోజు పెట్టుకుని నేను తప్పు చేశాను, అందుకే విడాకులు డ్రాప్. ఏ అండి, జరిగిన విషయంలో మీరింత తొందరగా మనసు మార్చుకుంటారని నేను అసలు అనుకోలేదండి. థ్యాంక్స్ అండి. ఇది ఆసరాగా తీసుకుని నువ్వు కనిపించిన ప్రతి ఒక్కరి చేత ముద్దు పెట్టించుకోకు. ఆ ఓనర్ ఈ విషయం ఎక్కడా చెప్పకుండా మనందరం కలిసి ప్లాన్ చేస్తే. ఏం ప్లాన్ చేద్దాం? మనం కూడా వాడి రూట్ లోకి వెళ్తాం. అది ఎలా అంటే, ఎంత టెన్షన్ ఉన్నారు, ఏం జరిగింది? కొంప మునిగిందండి. మళ్ళీ ఎవరైనా రాజీకి ముద్దు పెట్టారా? ఏమండి, ఒంటి మీద పచ్చబొట్లాగా మీ నోట్లో ఎప్పుడు ఆ ముద్దు మాట ఉంటూనే ఉంటుందా? అయ్యో మీరు కూడా ఫీల్ అయినట్లున్నారు. నీ ఫీల్ సెటిల్ అయ్యా, నీ ఇంట్లోకి దొంగ వచ్చాడు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మాకంటే పెద్దవాడివి కదా, దొంగని పట్టుకుంటామని వచ్చాం. దొంగని ఎలా పట్టుకోవాలి? ఎలా ముద్దు పెట్టుకోవాలో తెలుసు, కానీ దొంగని ఎలా పట్టుకోవాలో తెలీదా? ఇప్పుడు నేను రాకపోతే మీరు అందరూ ఫీల్ అవుతారు, పదండి. ఎక్కడై దొంగ, కిటికీ నుంచి పారిపోయాడా ఏంటి? మీరేం మాట్లాడట్లేదంటే నిజంగానే ఫీల్ అయి ఉంటారు. ఆ గదిలోకి వెళ్ళాడా? ఆగండి ఆగండి. ఏంటి ఈ గదిలోకేనా? మీరేం కంగారు పడకండి, నేను ఇల్లు పట్టుకుంటా. ఏడి దొంగ బాత్రూంలోకి వెళ్ళాడా? ఎక్కడున్నాడబ్బా? మంచం కింద దాక్కొని ఉంటాడు. మళ్ళీ మీరేనా? ఐఎమ్ సారీ, పాపం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కొడుతున్నందుకు మీరు చాలా ఫీల్ అయి ఉంటారు. సార్ ఫీల్ అయ్యారా? ఓనర్ గా మీరు ఫీల్ అవ్వడం మాకు చాలా ఫీలింగ్ గా ఉందండి. అవునండి, నాకంతా తెలిసిపోయింది, నేను బాగా ఫీల్ అయ్యాను. మీరిల్లు ఖాళీ చేయాలంతే. మా
రంగా, ఈ ప్లాన్ ఇచ్చింది నువ్వే కదా. వాడు మారుతాడు అనుకుంటే మమ్మల్ని మారమంటున్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏం పర్లేదు, మా ఇంట్లో ఉండండి. ఇక్కడ నుంచి మీ అడ్రస్ మా ఇల్లే. మంగ మాటకి తిరుగులేదు, ఈ ఫీల్ గారితో మనకి పని లేదు. రాజీ సామాన్ సర్దవే. అలాగే. చాలా థ్యాంక్స్ మంగ. మా పిల్లలు ఎలాగో హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి మాకింకో ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే అద్దిచ్చి ఉంటాం. ఏంటి, వీళ్ళు వెళ్ళిపోతున్నారని సారీ చెప్దామని వెయిట్ చేస్తున్నారా? కాదు, గేట్కి టూలెట్ బోర్డు పెడదామని వచ్చాను. ఏంటి ఫీల్ అయ్యారా? ఏమండి ఏమండి, మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఆవిడ గదిలోకి ఎవరో దూరారు. అయ్యా బాబా పెళ్ళావా? మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది. అవును, ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాం కదా. చౌర్గా, నువ్వు లక్ష్మీదేవి అంటే అబ్బా. వాళ్ళ గనక కోపం వచ్చిందంటే కోర్టుకు వెళ్తాను మన మీద. అప్పుడు కొంప వాళ్ళకి అప్పచెప్పి నేను బయటికి నడవాల్సి వస్తుంది. నీకు దండం పెడతా వాళ్ళు నేను అనకయ్యా. ఎంత పిరికి వాడు పెళ్లి చేసుకుని పిల్లలంతా ఎలా కాపురం చేస్తున్నారు, పిల్లి పిత్తులు కదా. అదే తిట్టు.